శ్రీమద్ రామాయణము బాలకాండ 30వ సర్గ. మరునాడు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ మహర్షి, మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు? మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలను? ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణము మేము వారిని ఎదుర్కోవాలి కదా అని అడిగాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు. మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. నేటి నుండి 6 రాత్రులు మీరు యాగమును రక్షించవలను అని పలికారు. వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరము ధనస్సును చేతబూని రామలక్ష్మణులు 6 పగళ్లు 6 రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కకు ఉండి ఆయనకు ఎలాంటి ఆపద రాకుండా రక్షించారు. 6వ దినము గడుచుచున్నది. రాముడు లక్ష్మణుని చూచి, లక్ష్మణ, ఇది 6వ రోజు, చాలా అప్రమత్తంగా ఉండు, రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు అని లక్ష్మణుని హెచ్చరించాడు. ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రం మండుచున్నది. ఒక్కసారిగా ఆ అగ్నిహోత్రములో నుండి మంటలు భగ్గున పైకి లేచాయి. ఏదో జరుగుతుంది అని అనుకున్నాడు రాముడు. ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినబడింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపంలో ఆకాశమంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశము నుండి రక్తమును వర్షము వలె కురిపించారు. రక్తం పడిన హోమగుండంలో నుండి అగ్నిజ్వాలలు పైకి ఎగిశాయి. ఇదంతా చూచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, రాక్షసులు ఆకాశము నుండి రక్తవర్షము కురిపించుచున్నారు. నేను నా బాణములతో ఆ మేఘరూపములో ఉన్న రాక్షసులను తరిమివేస్తాను అని అన్నాడు. రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలం మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు 100 యోజనముల దూరంలో ఉన్న సముద్రంలో పోయి పడ్డాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, నేను సంధించిన మానవాస్త్రము ఎవరినీ చంపదు, కేవలం మూర్చపోయేట్టు చేస్తుంది. ఆ రాక్షసుడి ఇంకా అచేతనుడై సముద్రంలో పడ్డాడు. కాని ఈ రాక్షసులను క్షమించరాదు, వీరి ప్రాణములు తీయడమే సరియైన మార్గము అని అన్నాడు. వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలగిలా కొట్టుకుని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయువ్యాస్త్రం ప్రయోగించి నాశనం చేశాడు. ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగము కలిగించు రాక్షసులనందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు. యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామ లక్ష్మణులను చూచాడు. ఎంతో సంతోషంతో ఇలా అన్నాడు. రామ, నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నంగా పూర్తయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 30వ సర్గ సంపూర్ణం.